హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీదే చాలా బాగున్నాం. ఈరోజు అయితే నాకు ఒక కొత్త స్పెషల్ డే అండి. ఎందుకంటే ఇంకా నా లైఫ్లో ఒకళ్ళు అడుగు పెట్టారు. అడుగు పెట్టినమ్మంటే నా జీవితం మారిపోయింది అన్నమాట. ఆ పర్సన్ ఎవరు అనుకున్నారా? మిసెస్ రాజకుమారి. ఓకేనండి, మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది, ఈరోజు రాజకుమారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ అను ఫస్ట్ని. రాజీ, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎట్లా ఎట్లా? సరేనండి, ఇప్పుడు చదువు నిన్న అని ఎప్పుడో 12 గంటల లేచి చెప్తే బాగా తిరిగి ఉండేది కదా అని అనొచ్చు మీరు. అవునా? ఏమి ఎప్పుడు లేచావు? చూసుకున్నావా? సారీ రాజీ, అసలు ఏమైందంటే రాత్రి నుంచి అదిగో నాకు పోతే చంప కూడా పగలు కొట్టింది. ఎందుకు డాడీ మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పలేదని? రాత్రి అయితే ఇంకా అసలు కేక్ తీసుకొద్దామండి. కేక్ తీసుకొచ్చి ఇంకా 12 గంటలప్పుడు మిడ్ నైట్ కట్ చేసి వచ్చి చాలా బాగా చేద్దాం అనుకున్నాను, చిన్న సెలబ్రేషన్. అయితే ఏమైందంటే రాత్రి సడన్గా 9 గంటలప్పుడు కరెంట్ పోయిందండి. కరెంట్ పోతే ఇంకా పిల్లలిద్దరు ఒకళ్ళే ఉంటున్నారు కదా, ఏం అత్తమ్మలు ఇల్లు, మనం అక్కడ ఉంటున్నాం కదా. ఇంకా అక్కడ కరెంట్ పోయేసరికి సరేలే ఒక అరగంట కానీ ఒక గంట కానీ ఆగితే ఆగి వచ్చిద్దిలే, కరెంట్ వచ్చినాక నేను పోయి ఏల్చుడు పోయి తీసుకురావచ్చు కేక్ అని చెప్పేసి 9:15 ఇంకా 11 దాకా చూశాను కరెంట్ వస్తే ఇంక వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక్కరిని వీళ్ళిద్దరిని వదిలిపెట్టి పోవడం దేనికి అని చెప్పేసి చూస్తేనేమో ఆ కరెంట్ రాలేదు, ఏం రాలేదు. చివరికి ఇంకా రాజకుమార్ భయపడుతుంది, ముందు ఆడ కరెంట్ లేదు బావా, ఏం వెళ్ళొద్దు చేయొద్దు అసలుకి ముందు నా తోడని అండేసరికి ఇంకా కరెంటు 11 గంటల దాకా కూడా రాలేదు. అందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మ ఇంటికి వచ్చామాట. ఇక్కడ అత్తమ్మ ఇంటి కాడ ఇంకా నైట్ ఇక్కడ స్టే చేసాము. అట్టండి, అట్ట జరిగిందండి. ఇంకా రాత్రి 11 గంటల దాకా ఇంకా అసలు రాదు రాలేదు కదా కరెంటు, ఇప్పుడు కూడా లేదు కరెంటు. ఇప్పుడు కూడా లేదు. మళ్ళీ మిడ్ నైట్ లేచినా మరి నువ్వు ఏడు కనపడతావు చెప్పు. లేచి ఏం చేసావు చెప్పు. రాత్రి అసలు ఏం చేద్దాం అనుకున్నాను అంటే కేక్ కూడా తేలేదు కదా, కేక్ తేకపోతే ఈ పని చేద్దాం అనుకున్నాను. ఏ పని అంటే ఎటు పడుకో రాజీ. ఇదండి కేక్ ఉంది కదా, కేక్ తేలేదు కదా, అందుకని చెప్పేసి రాజకుమారికి ఇది చూపి, ఇది అగ్గిపెట్టి ఉంది కదా, ఇంకా ఇదే క్యాండిల్ అనుకొని హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదే పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు. ఇదే ద్రవాలి విచిత్రం చేశారు మా మమ్మీ డాడీ. హ్యాపీ బర్త్డే ఇప్పుడు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారు. అసలుకి ఓకేనండి, ఇంక రాజు బర్త్డే అయితే ఇంకా అగ్గి పనులతో ఏదైనా క్యాండిల్ అయినా మనం ఓదలగండి, ఇంకా అలానే ఇది కూడా అన్నమాట. సరే రాజీ, ఇంకా విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓకే సరేనండి చెప్పు. ఇంకా ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా టైం వచ్చేసి ఎంత అవుతుంది రాజీ? 7 అవుతుంది. రాజకుమార్ ఉదయం లేచి ఇంకా 6 గంటలకు 5 గంటలకు లేచింది. నేను మా బామ్మర్దేవి పైన పండుకున్నాము. ఫుల్ మంచి అండి, ఇంకా నాకు గొంతు గరగరలు ఆడుతుంది. నీ పుట్టినరోజు అప్పుడే ఏంది ఇబ్బంది అయిపోయింది కరెంట్ లేకపోయేసరికి. రాజకుమారి అయితే ఇదిగా ఇంకా టిఫిన్ అయితే చేస్తుందండి. ఇంకా ఈ రోజు నేను పనికి వెళ్దాం అనుకున్నాను. పనికి వెళ్ళి రాజకుమారి బర్త్డే సెలబ్రేషన్ సాయంత్రం చేద్దామని అనుకున్నాం, కానీ ఈరోజు ఏందో గాంధీ జయంతికి ప్రభుత్వం సెలవు ఇస్తున్నట్టుగా మా రాజకుమారి పుట్టినరోజుకి పని కూడా లేదని చెప్పారు అన్నమాట. ఏందరా పని లేదంటే ఇదే గాంధీ జయంతి కాదులే అని అనుకున్నాను నేనైతే. ఇంకా రాజకుమారి పుట్టినరోజుకి ఇంకా ఏపీ అంతా బంద్ అండి. అంతే లేదు, ఏపీ అంతా బంద్. మా అడ్రస్ వచ్చేసి వైకల్ ఇంకా గుంటూరు జిల్లా. అదే నేను రమ్మంటున్నా. మాది ఇంకా మా ఊరు వచ్చేసి పల్నాడు జిల్లా వైకల్ అండి, వినకొండ దగ్గర. ఎవరైనా రావచ్చు, �ఇంకా అంతా బందే కాబట్టి మీరు కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి రాజీ సెలబ్రేషన్ చేసుకుందామండి. మరి సరేనా, మీరు రాపోయినా చక్కని కామెంట్ విషెస్ చేస్తే చాలండి మాకు. అదే ఇంకేమంటారు, 1000 దేవనని
ఓకేనా? సరేనండి, ఇంకా మరోసారి హ్యాపీ బర్త్డే నీకు ముందే పంపించింది వీడియో అయితే. అవునా? మన ఫోటోలు మొత్తం ఎడిటింగ్ చేసి నా సబ్స్క్రైబర్లు చాలా మంది రాజ్ కుమార్ రేపు పుట్టినరోజు కోసం వెయిటింగ్ చేసి విషయం చెప్పి అడ్వాన్స్. అబ్బాబ్బాబ్బాబ్బా, రాజీకి రెస్పాన్స్ సపోర్టింగ్ మాత్రం మారలేదండి. ఇంకా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సుహాసిని కూడా పుట్టినరోజు రేపు ఆయో రాబోతుంది. ఇంకా రాజీ పుట్టినరోజు ఇంకా త్వరగా ఇంకా ఈరోజు మన సబ్స్క్రైబర్లు జాన్స్ అక్క పంపించిన శారీ ఇంకా కట్టుకుంటుంది అన్నమాట. తర్వాత మీకు వీడియోలు చూపించాయి కదా ఇన్స్టాగ్రామ్ శారీ అని చెప్పేసి, ఆ శారీ వచ్చేసేమో సుహాసిని బర్త్డేకి కట్టుకునిద్ది. అలానే ఇంకా ముఖ్యంగా చెప్పడం మర్చిపోయానండి, ఇంకా రాజీ పుట్టినరోజుతో పాటు వీళ్ళ తమ్ముడు పుట్టినరోజు కూడా ఈరోజు అన్నమాట. ఇద్దరు కలిపి విషయం చేయండి. పేరు వచ్చేసి రాజేష్, రాజేష్ అలానే ఇంకా రాజకుమారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పండి. మా బామ్మరిది వీళ్ళిద్దరిది ఒకరోజు పుట్టినరోజు అన్నమాట. అంటే ఒకరోజు పుట్టలేదు, ఒకరోజు పుట్టారు? ఒకరోజు పుట్టలా, నేను పుట్టిన సంవత్సరానికి అదే నెల అదే తారీఖు అదే తారీఖును పుట్టారన్నమాట. విచిత్రం కదా. ఓకే, సాయంత్రం మాత్రం సెలబ్రేషన్ చాలా బాగుండబోతుంది. ఈ రోజు మాత్రం ఇంకా పరమానం తీసుకొచ్చి ఇంకా కేక్ తీసు. ఏమి పోవాలా, పుట్టినరోజు చెప్పు, కోపడు కాకు. మరి ఇదంతా హ్యాపీగా ఉండాలి నువ్వు, సరేనా? నువ్వు చెయ్యాలి హ్యాపీగా. సరే, ఇంకా సాయంత్రం కేక్ తీసుకొస్తాం కదా. ఈ రోజు నువ్వు అన్ని పనులు గానించుకుంటే, ఈ రోజు పని కూడా లేదు కాబట్టి ఏం పని చేయొద్దు. మా సంవత్సరం అంతా పని చేయాలి. ఈ రోజు నువ్వు చక్కగా పరమానం కాయి, కేక్ తీసుకురామంటావా? సాయంత్రం మరి ఇంకా కేక్ తీసుకొచ్చేది సాయంత్రం సెలబ్రేషన్ చేస్తున్నావా? అలా కాదు, పరమానం చెయ్యి, పిల్లలందరికి ఇద్దాము. ఒకే రే క్లాసులో 30 క్లాసులు చెయ్యి, పల్లె పిల్లలందరికి ఇస్తే చాలా హ్యాపీ అయి ఉంటుంది కదా. సరే మరి పగలు చేసుకుందామా? పగలు చేస్తున్నాం, నైటే కేక్ కొద్దాం, ఉదయం పరమానంతో పుట్టినరోజు జరిపిద్దాం. సరే మరి జరుపుకుందాం, ఓకేనా? తొందరగా. ఏంది ఇది ఒక ఓకేనండి, గది పరిస్థితి టిఫిన్ బయట పరవానం చేసి ఇంకా రాజ్కుమార్ చిన్న పిల్లలందరికి ఇవ్వడం ఎలా ఉండదు అని చెప్పేసి ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్ చూడండి. ఇంకా మాకున్నంతలో ఇలాగ హ్యాపీగా ఉంటాం అన్నమాట, చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ రోజు నెక్స్ట్ లాగ్ వచ్చేసి కేక్ ఉంటుంది కదండి, ఇంకా కేక్ పుట్టినరోజు రాజ్కుమార్ది. ఆ లాగ్ వచ్చేసి మొత్తం ఒక దాంట్లో పెడతాను, లేదు లెంత్ అయితే చూద్దాము, లేకపోతే మాత్రం అది పార్ట్ 2 వీడియో రావచ్చు. ఓకేనా? ఇంకా పోయినసారి రాజ్కుమార్ బర్త్డేకి నేను గిఫ్ట్ ఏది ఇచ్చాను రాజు నీకు? నేను ప్రెగ్నెంట్ కదండి, ఇంకా నాది 12 తారీఖు పుట్టినరోజు అయితే నాకు 15కి ఇచ్చారు డేట్. ఈ అమ్మాయి వచ్చిద్దని చెప్పేసి తల కొట్టానా షవలు దూది ఇచ్చాడు. మరి ఈసారి ఏమిస్తా? ఈసారా? ఈసారి ఏమంటో, ఇంకా బర్త్డే గిఫ్ట్ ఇచ్చా కదా ఇన్స్టాగ్రామ్ సారీ. ఇంకా ఇచ్చాది పండుగ సారీ, నాకు తెలీదు నా బర్త్డే గిఫ్ట్ కావాల్సింది. సరే ఏదో తీసుకొస్తాలే. ఎందుకు మనకి ఇచ్చింది? నేను ఏమన్నా వేసం అవుతుంది, వేసం ఏమన్నారు నిన్ను? చూడు నేను ఎట్రాక్తుందా, భయం లేదు ఆడపిల్లన్నా కూడా నువ్వు లే చూసారు కానీ అమ్మాయి. అటు మాట్లాడు, అటు మాట్లాడు. అండి, ఇంకా రాజీ పుట్టినరోజుతో పాటు అలానే మా బామ్మది పుట్టినరోజు కూడా ఈరోజే కనుక మీరు హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పండి. ఏ తారా, ఈరోజు మా బామ్మ సెలబ్రేషన్ మామూలుగా ఉండదండి, ఇంకా ఉదయం పనికి వెళ్తాను. మా దానికల్ల వచ్చి వినకుండా వెళ్ళి బట్టలు తెచ్చుకొని ఏం మరి పార్టీ? బిర్యానీ అంట కొత్త బట్టలు. సరే తొందర రండి, మరి నాకే నువ్వు పెద్ద కేక్ తీసుకొని సెలబ్రేషన్ చేసుకుందాం అండి. ఓకేనండి, ఇంకా ఈ విలాగ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈరోజు వచ్చి పరమాన్ కాయిచ్చి ఇంకా చిన్నపిల్లలందరికీ ఇంకా అందరికీ గ్లాసులు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. రాజీవ్ గుర్తుగా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా చెప్తారు కదా. ఓకేనా? ఆ లోపల మేము ఇడ్లీలు పూరీలు దోశలు ఇలా గమ్ముకుంటాం. తర్వాత నేను కూడా ఈరోజు లీవే, చాలా వరకు పని లేదు నాకు కూడా. ఈ పని లేకపోతే ఇంకా రాజకుమార్ బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. ఓకేనండి, ఇంకా రాజకుమార్ ఇవ్వండి. వేడి వేడి ఇడ్లీ అలా వచ్చేసి ఇంకా ఈరోజు దోశలు, దోశలు బాగా వచ్చింది రాజీ. సరే ఇంకా నువ్వేమో అమ్ముతా ఉండు, నేను ఇంటికి వెళ్ళి చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. సరే, ఇంకా తాతలు టీ పోసాను, తాగుతున్నారు. మాటలోనే మీ మామగారు వచ్చారు. నానా రాజ్కుమార్ బర్త్డే విషయం చెప్పు నానా. అరే సాహస్ బర్త్డే విషయం చెప్పు మీ మమ్మీకి. హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ.
సరే రాజే, నీ ఇంటికాడు కదా తను ఆ రోజు చూస్తా ఉండ. అన్ని వరుసగా సర్దేశానండి. ఇంకా చిన్నపిల్లలు కూడా అయిపోయినాయి, ఇంకా వినకుండా పోయి తీసుకురావాలి కొన్ని రోజుల్లో. రాజా తాతకి టీ పోయా రాజు. బాగా ఎక్కువైతే ఆడకపోతా ఇవ్వలేదు బాగి తాగు తాకున్నట్టు అది. మీ బాగి వాళ్ళు రాజకుమార్ ఇల్లు అని కట్టుకునిద్దిలే. అట్టని ఇడ్లీ సూపర్ డబ్లి ఇడ్లీ తింటున్నావుగా డబ్లి ఇవా మా చట్నీ టచ్చింది నీకు. సాయంత్రం వరకు రాజకుమారి పుట్టినరోజు సెలబ్రేషన్ వీడియో ఎలా జరుగుతుందో మీకు పూర్తి చూపిద్దాం అనుకున్నా కానీ సాయంత్రం దాకా ఉండాలంటే వీడియో ఇప్పటికే లేట్ అయిపోద్దండి. అందుకని చెప్పేసి పార్ట్ వన్ వీడియో చూపించా కదా, పార్ట్ టూ వీడియో ఇంకా చాలా బాగుండబోతుంది. పార్ట్ టూ వీడియోలో చిన్నపిల్లలకి అందరికీ పరవాన్ చేయించి ఇంకా స్వయంగా నా చేతులతో నేనే రాజకుమార్కి ఇంకా పరవాన్ చేయించడం అంత, అలానే మన సబ్స్క్రైబర్లు పంపించిన శారీ కట్టుకో రాజు చక్కగా శారీ కట్టుకోవడం తర్వాత వచ్చేసి ఇంకా చాలా బాగుండబోతుందండి. మళ్ళీ నైట్కి మళ్ళీ వాళ్ళ తమ్ముడితో పాటు రాజు ఇంకా 3 కేజీలు కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ మాత్రం వీడియో చాలా బాగుండబోతుందండి. ఇంకా వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీడియో చూసారు కదా, వెంటనే మళ్ళీ పార్ట్ 2 వీడియో వెంటనే పోస్ట్ చేస్తానండి. కొత్త వస్తువు లైక్ చేయండి, ఇంకా వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా?